వర్గాల నేతలకు సర్కార్ పిలుపు, మాట్లాడదాం రావాలంటూ జీఏడీ కార్యదర్శి పిలుపునిచ్చినట్టు తెలిసింది. పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగాల ఎదురుచూపులు. నిన్న గంటల తరబడి సచివాలయాల్లో ఉద్యోగ సంఘాలతో నేతలు పడిగాపులు కాస్తున్నట్టుగా తెలుస్తోంది. శాఖల వారీగా డిమాండ్లపై అధికారులను కలవనున్న నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఏదైతే పీఆర్సీ సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడింది. నిన్న కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ నెల చివరికి పీఆర్సీ ప్రకటిస్తాను కూడా చెప్పిన పరిస్థితి అయితే నిన్న పీఆర్సీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏదైతే ఉద్యోగ సంఘాలు కూడా నిన్న సచివాలయంలోనే భేటీ అవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిన్న సాయంత్రం వరకు కూడా చీకటి పడేంత వరకు కూడా సచివాలయంలో కూడా జేఏసీ నేతలు కూడా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితం కూడా ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వం నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. నిన్న ప్రభుత్వం స్పందించకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఉద్యోగ సంఘాలు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకి జీఏడీ సర్వీస్ సెక్రటరీని కలిసే అవకాశం కనిపిస్తుంది. పీఆర్సీ పై నివేదిక ఇస్తారా లేదా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత కనిపించలేదు. అయితే ప్రభుత్వం పిలుపు మేరకు జీఏడీ అధికారులకు వద్దకు వెళ్లాలని ఇటు ఉద్యోగ సంఘాలు కూడా భావిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా పీఆర్సీకి సంబంధించి కూడా ఒక సీల్డ్ కవర్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వం అయితే దీనిపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న తద్దులు కూడా ఉద్యోగ సంఘాలతో అధికారులతోనూ చర్చించాం, ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంది. బహుశా ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా పీఆర్సీ ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాను కూడా ఇటు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా జీఏడీ సెక్రటరీని కలవబోతున్నారు. రైదస్తగిరి, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్.